ని సాగించాడు. కష్టమున్న వారికి అభిమాన సంఘాలు పెట్టారు. ఓన్లీ ఒక దర్శకుడు దాస నారాయణరావు, దట్ ఈస్ గ్రేట్ దాస నారాయణరావు.
ఆ తర్వాత చూసి ఏ భాస్కర్ గారు కూడా తమిళనాడులో అభినయ సంఘం పెట్టారని తెలిసింది. అంత గొప్ప మహాదర్శకుడు శ్రీ దాసనారాయణరావు గారు. తర్వాత మా కళ్యాణ్ గారు గురుగారి శిలా విగ్రహాన్ని అక్కడ తిరుచామ దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే ఇంకా మిగతా మిత్రులందరూ కూడా పాలకుల్లో ఏర్పాటు చేశారు. కానీ ఆ వెతు నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ వెతు కోసం తీర్చుకోవడం కోసం గురుగారికి నేను గుర్తుండాలి, గురుగారు చేసిన సేవలు గుర్తుండాలని ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకుని లేచారని భరద్వాజీ గారు, శ్రీ కళ్యాణ్ గారు, అలాగా ప్రతి వ్యక్తిని కూడా దీంట్లో కలుపుకుని ఫిలిం చాంబర్ తరఫున మన ఫిలిం చాంబర్ అధ్యక్షుడిని, అలాగే నిర్మాత మండలి తరఫున కిరణ్ గారిని, అలాగా ఫెడరేషన్ తరఫున మన ఫెడరేషన్ చైర్మన్ ని, ఇలా అందరినీ కూడా కలుపుకుని మన డైరెక్టర్ అసోసియేషన్ తరఫున ఎన్ శంకర్ గారిని, వీళ్ళందరినీ కలుపుకుని గురుగారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు శ్రీ దవడా సచిన్ గారు, రేల నరసరావు గారు. ప్రత్యేక ఆహ్వానాన్ని పలుకుతూ అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా వివిధ ప్రాంతాల్లో దాదాపు 4-5 రాష్ట్రాల్లో మేము భారత ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్ సంయుక్తంగా వివిధ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే సినిమా రంగంలో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు, అంటే ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్స్ అని, వీడియో లాంచింగ్ ప్రోగ్రామ్స్ అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మేము లాస్ట్ ఇయరే డిస్కషన్ వచ్చిందనమాట, దాసరి నారాయణరావు గారి పేరు మీద అవార్డ్స్ పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను అన్నాను, గురుగారు మీరు ఆ అవార్డ్స్ ఎవరన్నా చేయనివ్వండి, నేను ఖచ్చితంగా కలుస్తాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే ఒక గొప్ప డైరెక్టర్, ప్రపంచ చరిత్రలోనే ఒక మంచి, అంటే డైరెక్టర్స్గా అందరికీ కూడా ఒక పేరు ప్రఖ్యాతి తీసుకుంటున్న ఒక గొప్ప వ్యక్తితో ఆ రకంగా నేను సినిమా రంగం వైపు రావడానికి నాకు మంచి అవకాశం కలిగించినందుకు మీకు సభాపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎంతమంది ఆయన గురించి వచ్చిన ఏ ఫిలిం ఇండస్ట్రీలోనూ ఎక్కడ అంతమంది డైరెక్టర్స్, అంతమంది యాక్టర్స్ ఆయన దగ్గర నుంచి ఇంట్రడ్యూస్ అయినంత ఇది ఇంకే ఇండస్ట్రీలోనూ లేదు. అది ఎన్ని తరాలైనా ఒక దాసరి గారికి చెల్లుతుంది. అవార్డు గ్రహీతులందరికీ నా అభినందనలు. జగన్ భాయ్ రాలా వస్తాడని కార్యక్రమాన్ని ఇంత బాగా చేస్తున్న రామ సత్యనారాయణ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాశ్పురి తన తండ్రి తరఫున అవార్డు స్వీకరిస్తారు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అనేటువంటి రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేశారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అవార్డుల్లో ఒక అంశం ముగిసింది. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి రోసే గారిని వారి సందేశం. ప్రపంచంలో కొందరు కత్తులతో ఎంపిక చేస్తారు, చాలా మంది
కలంతో యుద్ధం చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రం మాటలతో యుద్ధం చేస్తారు. అలా మాటల వీరాది వీర సూర్యుడు మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ గారు శ్రీ రాజయ్య గారు, వారికి వందన. మహానుభావు మనసున్న మంచి మహారాజు, మా గురువు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. మా గురువు శిష్యుల్లో చాలా మంది ఉన్నారు, ఆయన ధర్మరాజు లాంటి వారు. మురళీమోహన్ గారు మా గురువు గారి మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చారు. అమృతమైన పాఠక్రమం పెట్టుకుని పెద్దలు వారికి. అంబికా కృష్ణ గారు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ భక్తి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కడ భగవంతుడు ఉంటాడో ఎక్కడ భక్తుడు ఉంటాడో అక్కడ అంబికా కృష్ణ ఉంటాడు అని ఓ గురుగారు కావాలి ఎగరేస్తున్నాను వారికి. అలాగే ఎగరేయండి సార్ దండ పెడత. తమ్మడి భరద్వాజ్ గారు ఆయన గొప్ప నిర్మాత, గొప్ప దర్శకుడు, పెద్ద గొప్ప యాక్టర్, గొప్ప ఒకటి ఆయనకి నిలిచి తమ్మడి భరద్వాజ్ గారు ఎమ్మెల్యేస్తారు. పూర్తి కార్మికుడు అలా తమ్మడి భరద్వాజ్ గారికి. అమ్మ తల్లి మీ పేరు నేను మర్చిపోయాను. అమ్మ కృష్ణమణి గారు, కృష్ణమణి గారికి తెలియదు క్షమించండి. వారికి రామ్మోహన్ గారు తెలంగాణ గవర్నమెంట్ ఫిలిం ఛాంబర్ ఎఫ్డిసి నాయకుడు, వారికి ఎక్కడ సరే నమస్తే. ఆంధ్ర భవనుడా శిక్షణ దేవరాయరా అభినవ దేవరాయలలో ఎక్కడ ఏ కళాకారుని పోషించారా సరే ఇది నా వద్దని ముందుకు వచ్చే శ్రీ విజయ్ గారికి నమస్తే. శ్రీ నరేష్ గారు మిత్రుడు, మహా ఆర్థిక విశిష్టం నాయకుడు, వెస్టర్ యాక్టర్, ఇవాళ రఘుపతి వెంకయ్య గారు తీసుకున్న మన భారతీయ డైరెక్టర్ లో ఆయన యాక్ట్ చేశాడు. ఓ దాదా సాహెబ్ పార్టీ తర్వాత లో తర్వాత ఆయనతో పాటు భారతదేశ పరిశ్రమకి అమోఘమైన సేవలు మన తెలుగు జాతి బిడ్డ చెట్ట శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఆ మహనీయుని పాత్రలో పోషించి ఆయన జన్మ తల్లి చేసుకున్నా శ్రీ నరేష్ గారికి, తమ్ముడు ఆకాష్ పూరి జగన్నాథ్ గారు, డిగ్రీ డైరెక్టర్, నిజం చెప్పాలంటే ఒక కథ మడులు స్కిల్పే కార్యక్రమం ఆ రోజుల్లో మా గురువు గారు ఏ రకంగా ట్రైన్ సెక్రటరీ అయ్యారో అలాగే మా గురువు గారు తర్వాత నీటి తరంలో మళ్ళా మా గురువు గారు నాకు కథ తీర్పులే మాటలు ధైర్యస్తున్నట్టు ప్రాణించుకుంటే ఆయన ఆకాశించి అంతా వచ్చిన వరకు కూడా ఇదిగో ఇక్కడ సహకరిస్తున్నాను, ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై టైం అని ఎయిటింగ్ సెన్స్తో రిలీజ్ చేయడమే కాదు సక్సెస్ చేసే గొప్ప దర్శకుడు పూరి జగన్నాథ్. అటువంటి జగన్నాథ్ గారికి మా గురువు గారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు రాగిస్తే సరి ఎక్సలెన్సీ అవార్డు జగన్నాథ్ గారికి ఇచ్చారు. సత్యనారాయణ గారు అండ్ కమిటీ సభ్యులు రైట్ 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 కాస్ వారికి ఓ పెద్దలు దయాస్కిందాం. స్వర్ణ విత్తుడు గారు దండ పెట్టారా అమోఘమైన పండితులు ఉన్నారు పెద్దలు. వంశీ రామరాజు గారు ఓ రవీంద్ర పాత్ర సభ చేశారు ఇవాడికి చేస్తున్నారు గారు మీకు ఏ పాప ఏ సంగీతమ్మ కిరవాణి గారు శిస్తుందమ్మ శ్రీరకమ్మ ఏ పెద్దలు తమ్ముడు తమ్ముళ్ళు అందరికీ పాత్రిక మిత్రులకు మిత్రులారా అభిమానులారా మీ అందరికీ వీరితో పాటు ఇప్పుడు ఈ తరంలో గొప్ప సాధిస్తూ తెలిసి ఏ తమ్ముడు ఏ పేరు మీ పేరు గౌతమ్ తమ్ముళ్ళు ఏ తమ్ముళ్ళు ఇంకా మీరు ఉన్నారు చాలా మంది మీ అందరు తండ్రి బాబు ఆయన కానీ మీరేం తక్కువ కాదు ఓకే ఆల్ ది బెస్ట్ మీ అందరికి నమస్కారం అండి. ఇక రామ సత్యనారాయణ గారు మా గురువు గారు వాళ్ళ చిత్రాలు తీసిన తర్వాత మా గురువు గారికి చాలా భారీగా సన్మానం చేయాలనుకుని పెద్ద మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు నేను మద్రాసులో మోహన్ బాబు ఆఫీసులో చర్చ చూడున్నాం అయ్యా గుర్తుందా తమకి ఆ టైంలో మురళీమోహన్ గారు ఇలా చేద్దాం మోహన్ బాబు గారు కాదు ఎలా చేద్దాం నేను సార్ రజిస్టర్ బాబు జిల్లా దశలో కోడి రామకృష్ణ వచ్చి సార్ దాసరి గారు శిష్యుడు కానీ మీరు పెద్ద గారు ఎవరు చేయొద్దు ఈ ఫంక్షన్ ని నేను ఒక్కనే చేస్తానని అవకాశం నాకు ఇవ్వమని చెప్పి పాలకొల్లులో నభుతో నభవిష్యత్తుగా మా గురువు గారి ఫంక్షన్ ని ఒక్కడే ఒక్కడే చేశారు. ఎన్ని లక్షలు పెట్టాడో ఏం పెట్టాడో మహానీయుడు కోడి రామకృష్ణ
గురుగారు ఏనుగు అంబాడి పైన ఊరేగించి లక్ష జనం మామూలు సభ కాదు, మామూలు సభ కాదు. అప్పుడే రామచంద్రుడు గారు నాకు పరిచయం. అలాగా కోడి రామకృష్ణ ఎలా చేశాడో మా గురుగారు మరణానంతరం మా గురుగారు పేరును కావాలి మా ఎవరికి థాట్ రాగా ప్రయత్నించండి. నిజం చెప్పాలి మా గురుగారు చాలా మంది ఉన్నాం మా ఎవరికి థాట్ రాలా. ఆ థాట్ వచ్చిన రామ సత్యనారాయణ గారికి శిరస్సు వస్తానని పెడతారు సభాముఖంగా. ఏ ఆవా దాసరి ఫిర్మావాస్ అంటే అసమాషి కాదు, ఇప్పుడు చేసి ముట్ట సంవత్సరం ఇచ్చేయడం కాదు, మస్ట్ కంటిన్యూట్ అక్కడ నాగేశ్వర అవార్డ్స్, ఈశ్వర అవార్డ్స్, ఓ లతా మంగేశ్వర అవార్డ్స్, లైజస్ ఓ దాసరి అవార్డ్. ప్లీజ్ మేక్ ఇట్ కంటిన్యూ, ప్లీజ్ మేక్ ఇట్ డోంట్ స్టాప్, ప్లీజ్ మేక్ ఇట్ కంటిన్యూ. అలాగే రామ సత్యనారాయణ గారికి కోడ మహానీయుడు భరత్ గారు, రమణరావు గారు అయ్యా మహానుభావుడు మీ దండం మీ నీరు మరుసుకోం ఆయన కోరు ఉండండి. కళాకారులు చిరంజీవులు, వాళ్ళు బ్రతుకుండగా బ్రతుకుంటారు, చనిపోయినా బ్రతుకుంటారు, చిరంజీవి కళాకారులు. మనందరం చిరంజీవి ఉంటారు అదృష్టవంతులు మనం. అలాంటి చిరంజీవి మా గురువు దాసరి నారాయణరావు గారు ఇంకా మన ముందు కనపడుతున్నాడు. ఆ కళాకారుడు, ఆ మహనీయుడు, ఆ దాసరి నారాయణరావు గారు ఎక్కడో సినిమా పుస్తకం అదృష్టం నాకు, నేను చాలా పేదవాడిని, ఆదరించి అన్నం పెట్టి నటుడిగా మీ అందరికి పరిచయం చేసిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అటువంటి మహనీయుడు, అటువంటి మహానుభావుడు. ఏ తమ్ముళ్ళు ఈనాడు వంద కోట్లు పెట్టే టికెట్ వాళ్ళే ఎమ్మెల్యే ఎంపీలు డబ్బున్న వాళ్ళే, డబ్బులుంటే పదివేల సినిమా తీయొచ్చు వాళ్ళే హీరోస్. అరే భాయ్, మా పేదవాడి మాకు దేశానికి సేవ చేయాలి ఉన్నదా? మాకు టికెట్ ఏది భాయ్, డబ్బులు లేవు, మాకెవరితో టికెట్ ఎవరిస్తారు మాకు టికెట్? ఓటుకి 2,000 3,000 మేము పెట్టగలమా? నీకు టికెట్ ఇవ్వట్లా. అలాగా రాజకీయాల్లో 10% భారతదేశంలో ఎలా రూల్ చేయబడుతుందో 90% పేద ప్రజలు ఇవాళ రూల్ చేయాలని కోరుకుంటున్నారు. దెన్ ఒక డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ఇండియా కాదు. లైక్ దిస్ సినిమా ఇండస్ట్రీలో కూడా అదిగో పల్లవాడబ్బాయి, అదో పల్లవాడబ్బాయి, వరుసకు రాజకీయాలలో వరుసకు సినిమాలు ఉన్నాయి. నేను కాదను, లెట్ ఇట్ బి, లెట్ దెం ఎంజాయ్, లెట్ దెం గెట్ ద స్పూన్. వాట్ అబౌట్ పూర్ పీపుల్ లైక్ మీ? మాకుండదా సినిమా ఎక్కడ పేదవాడికి? పేద చోళ్ళు మాకుండదా? ఓ తనంతపట్టు పొందాలని, విజిస్ పొందాలని, ఆహా ఏం చేశాడు ఆ పేపర్ రాసుకోవాలి, మా పేదవాడికి ఉండదా? అలాంటి మా పేదవాడికి ఒక అండ, ఓ దండ, ఓ ప్రవేశ దాసరి నారాయణరావు. ఓ మహనీయునికి నేను శిరస్సు నుంచి దండం పెడుతూ ఇప్పుడు కొత్త డేటు గొప్ప డేటు వస్తున్నారు మీరు తమ్ముళ్ళారా, దాసరి నారాయణరావుకి మమ్మిచ్చే అసలు శిశులి నివాళి ఏమిటంటే ఒక అతిశిశుని మీకు ఆడిపోతుంది మీ దయచి కొత్త వాళ్ళకి పేదవాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మై ఫ్రెండ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్. మాలాంటి పేదకి ఎలా వెళ్తున్నావు? అన్నల్ని బాబుల్ని ఊరిని ఓర్లు ఉండుకొచ్చి మట్ల సోచ పాండి పదాలు ఇక హైదరాబాద్ ఎంతో మంది తిడుతున్నాం. ఆఫర్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్. అర్హతతో కూడుకున్న ఏ పనులున్నా సరే ఆదరించండి, అవకాశం అండి. అదే అసలు శిశులు నివాడి మై గురువు దాసరి నారాయణరావు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఒకే మార్గం గురించి చెప్పేసి ముగిస్తాం. ఈవేళ ఇద్దరు పెద్దలు ఉన్నారు ఇక్కడ, తన గొప్ప వచ్చారు పెద్దలిద్దరు. ఒకరు అంబికా కృష్ణ గారు, అయ్యా అంబికా కృష్ణ గారు ఇవాళ భారతదేశంలో ఏ ప్రైవేట్ సెక్టార్ లో ఎవరైనా ప్రైవేట్ సంస్థల వారో అవార్డు ఇస్తూ కళాకారులు ఎంకరేజ్ చేస్తున్నారు. సెల్యూట్. బట్ మన గవర్నమెంట్ నంది అవార్డు ప్రజలకు ఎన్నో అయింది. ఏమండి మాకు నందీలు, ఏమి మాకు నంది అవార్డు? ఒక ప్రైవేట్ సంస్థ అయితే ప్రజలకు జవాబుదారి కావాలి, ప్రజలు ఓట్లు వేసి వచ్చిన గవర్నమెంట్, ప్రజల పనులు చేస్తుంటే రంగస్తున్న గవర్నమెంట్ ఎవరో కోసం వాట్సాప్ సిస్టమ్ యు మస్ట్ ఇంప్లిమెంట్ ఇట్, ప్లీజ్ ఇంప్లిమెంట్ ఇట్, ఎన్ఆర్ ఇంప్లిమెంట్ ఇట్. అండ్ అరే అంబికా కృష్ణ గారు, మీరు ఇవాళ ఫిలించిన నాయకులు తీసుకు చేయండి సార్, మేము
ఏపాసిన సార్ కళాకారులవి ఓహో కావడతాయి అందుబర్తాం దాని రైట్ టైంలో కూడా అలా కిలాసినప్పుడు అన్నం పెట్టుకోడు గొప్పడు మాకు ఆశ తీరిపోయి కావడితే మాకేంటి సార్ గారి Police are very serious because it's government. Government is not worth one property. Government is not worth one property. It's a people's property. You must honor it. Please. So, thank you all my friends. Thanks a lot to you. After that, I will go to the court. I will go to the court. ఎలా డైరెక్ట్ అయ్యాడు అని అనుకున్నాను తర్వాత ఆయన దిగ్దర్శకుడుగా దేశానికే ఒక పెద్ద ఇచ్చాడు ఇవాళ ముందుకు వచ్చిన నలుగురు కుర్రాళ్ళు ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క దాసర్ నారాయణ ఉన్నారు నలుగురు విపరీతమైన వేరియేషన్తో ఉన్న సినిమాలు అండ్ ఇవాళ సినిమాలో సక్సెస్ తీయడం చాలా కష్టం సక్సెస్ తీయడం ఈజీ కూడా పని ఎందుకంటే ఏదో ఒక హీరోని పట్టుకుని సినిమా చేసేస్తే సక్సెస్ అవుతుంది ఈ నలుగురు అలా ఎవరినో పట్టుకుని చేసే కాదు నలుగురు వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు కొత్త కొత్త కథా అంశాలతో సినిమాలు తీసి వాళ్ళు చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న వాళ్ళ బెస్ట్ డైరెక్టర్స్ ఆ నలుగురు ఆ దాసర్ నారాయణరావు గారు అంశతో పుట్టారేమో అని నాకు అనుమానం అలాగే అది కంటిన్యూ చేయాలని మా నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఎంతసేపు ఉన్న వాళ్ళు అనుకాలి ఎందుకంటే మీరు సక్సెస్ ఇవ్వగలరు దాసర్ నారాయణరావు గారు ఒకటే చెప్పాడు మనం సృష్టిస్తాం ఆర్టిస్టులు ఆర్టిస్టులు మనం సృష్టించకూడదు మనం వాళ్ళ కింద బూట్లు నాకే వాళ్ళం ఒకడు మన బూట్లు వాళ్ళు నాకాలి తప్ప అనే పరిస్థితికి ఆయన తెచ్చారు దర్శకులకి అంత గౌరవం తెచ్చారు ఆయన ఎంత గొప్ప నటుడైనా కానీ ఆయన దగ్గరికి వచ్చారు తప్ప ఈయన ఎవరి దగ్గరికి సినిమాలు అడుక్కోవాలి మీ నలుగురు కూడా అలాగే ఉండాలి మళ్ళీ ఇండస్ట్రీకి అంటే డైరెక్టర్స్కి పర్టికులర్గా మళ్ళీ ఆ గౌరవం తెప్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆయన పేరు మీద ఉన్న ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్కి నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆయన వేదిక పైన పెద్దలందరికీ వచ్చిన విచ్చేసిన అందరికి గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం నాకు దాసరి నారాయణరావు గారి మెమోరియల్ అవార్డు వచ్చిందని నాకు రామ్ సత్యనారాయణ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను అంటే ఆయన నేను ఎప్పుడు కలవలేదు నాకు ఆయనకి పర్సనల్గా అనుబంధం ఏం లేదు ఎప్పుడు నాకు అవకాశం కూడా దొరకలేదు కానీ నాకు ఆయనకి ఉన్నటువంటి అనుబంధం ఏంటనేది ఆలోచిస్తూ ఉన్నాను ఈ నాలుగు రోజులుగా మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి మేము నలుగురు ఆడపిల్లలు మా అమ్మ నాన్నగారి ఇద్దరికి ఆడపిల్లలు అంటే చాలా ముచ్చట అనమాట ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఆడపిల్లలను చూసినప్పుడు చాలా ఆడిస్తూ ఉండేవాళ్ళు అనమాట మా అందరికీ ఆ లోటు ఉండేది అయితే కంటే కూతుర్ని కను అని ఒక సినిమాని నేను మా అమ్మ నాన్నగారితో కలిసి ఒక కనీసం ఒక 50 సార్లు చూసుంటాం టీవీలో సో అలాగే ఒసే రావులమ్మ సినిమా వచ్చినప్పుడు అప్పటిదాకా సినిమాల్లో ఆడవాళ్ళనగానే ఒక యూనో మగవాళ్ళ చేత హింసించబడే ఒక మెలో డ్రామా తప్ప ఎదురు తిరిగి నిలబడే ఆడవాళ్ళు ఉన్న సినిమాలు నేను చాలా తక్కువ చూసాను అప్పటిదాకా ఒసే రావులమ్మ సినిమా చూసినప్పుడు బహుశా అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో ఆ 10 ఏళ్ళ వయసు ఉన్న వెంకటేష్ మహాకి ఆడవాళ్ళు ఎట్లా ఉండగలరని ఇంప్రెషన్ పడింది సో ఈ మధ్య కంచరపాలెం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆడవాళ్ళ క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్స్ స్త్రీ పాత్రలన్నిటి గురించి చాలా మంది చాలా రాశారు బహుశా ఆ సినిమాలు కంటే కూతుర్నే గాను ఒసే రావులమ్మ అలాగే దాసరి నారాయణరావు గారి సినిమాలో నేను చూసిన స్త్రీ పాత్రల
వాటి నుండి నాకు కలిగి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే బహుశా కంచరపాలెంలో స్త్రీ పాత్రలు సృష్టించబడ్డాయేమో నాకు అని అనిపించింది అనమాట ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు. సో ఆయన నాకు పరోక్షంగా ఆయనకి నాకు అదండి అనుబంధం. నాకు అవార్డు ఇచ్చినందుకు కమిటీ వారందరికి నా ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫోటోగ్రాఫర్ ఈనాడు వేదిక చూస్తే చాలా ముచ్చటగా ఉంది. కళాకారులకి సినిమాలకి భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు అన్నట్టుగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంబికా కృష్ణ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా సినిమా ఎప్పుడు కూడా ఇలా కలిసే ఉండాలి, రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ మా గురువు గారు దాసరి నారాయణ రావు గారు పక్షంలో చెప్పిన తర్వాత నేను రాకుండా ఉండలేదు. ఎందుకంటే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నానండి దానికి కారణం మా గురువు గారు దాసరి నారాయణ రావు గారు. వారితో నేను నటించిన మొట్టమొదటి సినిమా తిరుపతి అనే సినిమాలో నటించాను. రాజ్బాబు గారు ఇందులో సెకండ్ హీరోగా నేను నటించాను. అప్పుడు ఆయన నన్ను చూసి మురళి నువ్వు జీవితంలో ఇంకా బాగా పైకి వస్తావు, నిన్ను మంచి ఆర్టిస్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పి మొదటి సినిమాలోనే చెప్పి దాదాపుగా ఆయన దర్శకత్వం వహించిన 153 సినిమాల్లో 40 సినిమాలకి పైగా నేను అక్కడ వారి దగ్గర నటించే భాగ్యం నాకు కలిగింది. అలాంటి మా గురువు గారు అంతిమ చనిపోయినప్పుడు రాలేకపోయానన్నందుకు నా బాధ మనసులో జీవితంలో ఎప్పటికీ తీరదు. అమెరికాలో ఉన్నారు, షడన్గా వార్త తెలిసింది. బయలుదేరి వద్దాం అనుకున్నా కూడా రేపు మార్నింగే తీసుకెళ్ళిపోతున్నామండి అని చెప్పడం వల్ల నేను రాలేకపోయాను. అలాంటి మహనీయుడి దగ్గరికి ఆఖరి చూపుకు నోచుకోలేకపోయాను. నేను ఎంతో బాధపడుతున్నాను. నిన్న రామ్ సచ్చాన్ గారు ఫోన్ చేసి వాళ్ళ రోజున ఆసర్ గారి పేరు మీద పాట వేస్తున్నామండి, మీరు తప్పకుండా రావాలి అని చెప్తే డెఫినెట్గా వస్తానండి, నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను విడిచి వెళ్తాను అని చెప్పి రావటం జరిగింది. చాలా అలాగే రామ్ సచ్చాన్ గారికి అలాగే రమణరావు గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక మహనీయుడి పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ చేసేటటువంటి అద్భుతమైన అవకాశం మీరు ఇద్దరు తీసుకున్నారు. రాబోయే రోజులు ఇది చాలా గొప్ప ఫంక్షన్ అవ్వాలి, గొప్ప కళాకారులకి అందరికి కూడా అవార్డులు ఇవ్వాలి. ముఖ్యంగా ఇవాళ అప్కమింగ్ డైరెక్టర్స్ నలుగురిని కూడా నిజంగా కమిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అద్భుతమైన డైరెక్టర్ నలుగురిని అప్కమింగ్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. నలుగురు నాలుగు కళాకారులు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇవాళ నాకు ఎంత గర్వంగా ఉందంటే ఒకప్పుడు మనం తెలుగు సినిమాలు అంటే ఇలా పాత సిద్ధంగా పచ్చలాగా ఉంటాయి, ఏదో బెంగాలీ సినిమాలు బాగుంటాయి, మలయాళం సినిమాలు బాగుంటాయి, కన్నడ సినిమాలు బాగుంటాయి అనుకుంటారు. వాళ్ళ గర్వంగా చెప్పగలం మన తెలుగు సినిమాల్లో అద్భుతమైనటువంటి కళాకారులు వచ్చారు, అద్భుతమైన నటీనటులు వచ్చారు. మొదటి సినిమా చూస్తేనే 100 సినిమాలు తీసారు ఎక్స్పీరియన్స్ లాగా అద్భుతమైన టేకింగ్ అనేది కూడా ఉంటుంది. ఇలాంటి జాతి రత్నాలందరూ కూడా మీరు ఎంపిక చేసి వాళ్ళు అవార్డు ఇవ్వడం, రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఇంకా బాగా అద్భుతమైన చిత్రాల్ని నిర్మించి దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తిని దేశ విదేశాలకి కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ రోజున దాసరి కుటుంబం ఇక్కడ చాలా మంది ఉన్నాం మేమందరం కూడా. దాసరి గారు ఏ వ్యక్తిని చూసినా ఇతను ఒక కళాకారుడు కాగలడో, ఇతను ఒక టెక్నీషియన్ కావడో అని అనుకుంటే వాళ్ళకి సరి అయినటువంటి అవకాశాలు కలిగించి పైకి తీసుకొచ్చిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి మరొక లేడు, నారాయణమూర్తి గారు అని చెప్తే ఆ నారాయణమూర్తి గారిలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు. రాబోయే రోజుల్లో తనకంటూ ఒక ప్రత్యేకత అద్భుతమైన చిత్రాల్ని నటించడం, నిర్మించడం, దర్శకత్వం వహించడం అన్ని కూడా చేయగలడు అని చెప్పి ఆ రోజున ఆయన అంటే ఫస్ట్ డే అతను చూడగానే నారాయణమూర్తి నిన్ను మంచి ఆర్టిస్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆయన హీరోగా పెట్టి నేడలాంటి సినిమా తీయడం,
ఇవాళ రోజున ఆయన నమ్మకాన్ని వృధా చేయకుండా చాలా పెద్ద యాక్టర్ గారు వాళ్ళకి గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు తీసుకోవడం చాలా మంది ఉన్నాం, కానీ తను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ సిద్ధాంతం కోసమే సినిమాలు నటించాడు తప్ప, నిర్మించాడు తప్ప, దర్శకత్వం వచ్చాడు తప్ప, ఏ రోజున కూడా కమర్షియల్ వల్ల ఓ టైంలో అద్భుతమైనటువంటి మరి ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి. వచ్చినా సరే వద్దులేంటి, నేను అలాంటి సినిమాకి పనికిరాను, నాకంటూ ఒక సిస్టమ్ ఉంది, ఆ దాని ప్రకారమే నేను చేస్తాను, నేను ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అని చెప్పి దానికే పరిమితమైనటువంటి నారాయణమూర్తి గారు లాంటి ఒక మంచి నటుడిని నాసర్ గారు గుర్తించి పైకి తీసుకురావటువంటి అది ఆయనలో ఉన్న గొప్ప ట్యాలెంట్. వాళ్ళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఏ డైరెక్టర్ కూడా 153 సినిమాలు తీసుకున్న డైరెక్టర్ లేడు, ఆ రికార్డుని ఎవరు కూడా దాన్ని దాటలేరు, అది ఎప్పటికీ కూడా దాసరి గారి పేరు మీదే ఆ రికార్డు ఉండిపోతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఎవరు దరిదాపుల్లో కూడా రాలేరు. మళ్ళీ 100 సినిమాలు పూర్తి చేసిన వ్యక్తి ఎవరు అంటే దాసరి గారి శిష్యుడుగా కోడి రామకృష్ణ గారే మళ్ళీ ఆ స్టేజ్ మీద వచ్చారు తప్ప మరొకటి రాలేకపోయారు. అలాంటి ఖ్యాతి వహించినటువంటి దాసరి గారి యూనివర్సిటీలో అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ లో నేను కూడా ఒక చిన్న విద్యార్థిని అని చెప్పుకోవడానికి నేను చాలా చాలా గర్వపడుతూ వారి పేరు మీద ఇచ్చినటువంటి అవార్డులకు అన్నిటికీ కూడా మరి అందుకుంటున్న వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు దాసరి గారి ఆశీస్సు మీకు ఉండాలని, మీరు ఇంకా ఇంకా ఎన్ని మంచి చిత్రాలు కళాఖండాలు నిర్మించాలని కూడా కోరుకుంటూ మరి మా నరేష్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడే వేదిక మీద కలిశాను. చాలా కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టు ఈయన, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చాలా బాధ్యతలు తీసుకున్నారు. తన బాధ్యతని 100కి 100 పాటలు కూడా ఆయన చేయగలడు అనేటటువంటి నమ్మకం ధీమా నాకుంది. మళ్ళొక్కడు మళ్ళీ ఇలాంటి ప్రెసిడెంట్ లేడు అనిపించుకుని అంతగా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఏ విధమైన సహకారం కావాలన్నా మేమందరం కూడా నీకు వెనుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఏంటంటే 9:30 లోపల ఒక అరగంట వచ్చేయాలమ్మా అని ఆయన చెప్పినారు. సో మేము 9 లోపల వచ్చేయాలని వచ్చాం, అంతే మాకు తెలుసు, కానీ మేము 6:30 వస్తామని చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పైకి మమ్మల్ని తిట్టారు. మా ఇంట్లో షర్ట్ సూపర్ ఉంది అని నరేష్, మేము మాట్లాడుకుని నరేష్ వచ్చారు. నరేష్ కూడా చెప్పాం, నేను ఇప్పుడు నా ఏలూరి ఫోటో షూట్ ఉంది కలికి, దానికి జిమ్కి వెళ్ళాలి, అక్కడ ట్రైనర్ వెయిటింగ్, సో నేను వెళ్ళి ఫినిష్ చేసుకుని వచ్చాను. లేనన్న మాట నన్ను కూడా రాకూడదు, కానీ లేరు అంటే మనకి ఇక్కడ లేదని కాదు, మనందరు గుండెల్లో ఉన్నారని ఇప్పటికే ఉంటారు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ కూడా ఉంటారు. వ్యాసరి గారి కుటుంబంని ఒక లెక్క పట్టడం పట్టుకుని చెప్పాలంటే అది ఎప్పటికీ ఎండ కాదు, అది వెళుతూనే ఉంటుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇది సత్యనారాయణ గారు అవార్డు తీస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఎంతమందికి అవార్డు ఇచ్చాడు ఆయన. ఆ లిస్ట్ మొదలు పెడితే, అక్కడి నుంచి మొదలు పెడితే 6:30 నుంచి ఇప్పుడు 9 గంటల వరకు డాక్టర్ గారు రేటుకు వచ్చిన డాక్టర్ గారితో సహా ఇంతమంది అంత లిస్ట్ ఉంది. అది అది కాక ఇంకా ఉంది వేరే లిస్ట్, అందరికి ఇంత ఇంత లిస్ట్ ఉంది దాసరి గారి అంటే. దాసరి గారి గురించి ఆయనకి గురుగారు, గురుగారు అన్నారా, నాన్నగారు అన్నారా, అన్నయ్య అన్నారా, ఏమన్నా నా వరకు అయితే నాకేం తెలియదు, దాసరి గారు దాసరి గారే. ఆయన పేరు మీద అవార్డు మధ్య సాహసం చేసిన సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, అలాగే రమణ గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన చేస్తానని చెప్పేసి మాతో చెప్పినప్పుడు, నాతోటి రాళ్ళ మిశ్రా గారితో, జయశంకర్ గారితో, శంకర్ గారితో, అందరితో చెప్పినప్పుడు మేము దాసరి గారి పేరు మీద అవార్డు అంటే కొంచెం భయపడ్డాం ఒకసారి, అంటే మరి ఈయన చేయాలి కదా, చేయాలి చేయాలి కదా అని భయపడ్డాం. కానీ అతను సాహసం స్పీడ్ చూస్తాం అంటే ఇది వచ్చే సంవత్సరం దీన్ని జాతీయ మాత్రంగా కూడా చేయగలడం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ధైర్యం అంత ధైర్యంగా ఉంది, వీళ్ళు వచ్చింది సెలెక్ట్ చేసిన సెలక్షన్ కూడా చాలా బాగుంది, అంటే సెలక్షన్ కూడా మేము కూడా ఉన్నాము. మేము చేసిన సెలక్షన్ వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. జనరల్లీ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలంటే వాళ్ళకి కొన్ని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ ఇక్కడ వాళ్ళకంటూ ఇంట్రెస్ట్ చేయలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ అలా దాసనారాయణరావు గారు, దాసనారాయణరావు గారి పేరుని మళ్ళీ ఒకసారి ఇంకా గొప్పగా రాణింపజేయాలన్నది వాళ్ళ కోరిక. దాంట్లో మీకు ఆ విషయంలో వాళ్ళిద్దరూ చాలా బాగా సక్సెస్ అయ్యారని, అవార్డు తీసుకున్న అందరికీ, అవార్డు తీసుకోబోయే వాళ్ళకి, మా డాక్టర్ గారికి, అమ్మ జీవితకి, అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా బిగినింగ్ యాక్టింగ్లో ఎన్నో నన్ను కరెక్ట్ చేసిన మా గురుగారు, ఆయన దొరబిడ్డ అన్న సినిమా నాతో బిగినింగ్లో చేశారు. థ్యాంక్ యూ వెరీ నైస్. ధవల సత్యం గారికి లాంగ్ టైం ప్రముఖ నటి సింజల అనిత గారు, ఏబిసి ఫౌండేషన్ దేవరం సాకి, నాకైతే అర్థం కాదు ఏంటంటే దాసర్ నారాయణరావు గారు లెజెండరీ డైరెక్టర్, ఆయన పేరుతోటి అవార్డ్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఇంతవరకు ఎందుకు రాలేదు కూడా నాకు అర్థం కావాలి. కానీ ఆలోచన అనేది ఒక వ్యక్తిలో వచ్చింది అంటే అది నిజంగా రామసత్యనారాయణ గారిని కానీ రమణ గారిని కానీ నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. అటువంటి వ్యక్తి నాకు తెలిసి ఇది మొట్టమొదటి అడుగు మాత్రమే, ఎంత మహాప్రస్థానానికైనా మొదటి అడుగుతోటే స్టార్ట్ అవుతుంది అంటారు. ఇది ఒక మహాప్రపంచం అవుతుంది. నాకు తెలిసి ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుకి ఎంత పేరు ప్రఖ్యాతి గౌరవం ఉన్నాయో దాసరి అవార్డుకి అంత పేరు ప్రఖ్యాతి గౌరవం రాబోయే రోజుల్లో ఉండబోతుంది మాత్రం ఎట్టి సందేహమే లేదు. ఇవాళ ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళని చూస్తే ఈ అవార్డు సెలక్షన్ కమిటీ వాళ్ళు ఎక్కడ ఉందో, తెర వెనుక ఎక్కడ ఉందో నాకు అయితే తెలియదు, కానీ చాలా చక్కగా సెలెక్ట్ చేశారు. కరెక్ట్ అయినటువంటి మనుషులు కరెక్ట్ అయిన తూకం చేసి చేశారా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో కాకుండా నడుస్తున్న చరిత్రలో, ఇందాక మన వాళ్ళ పెద్దవాళ్ళు నారాయణమూర్తి గారు కానీ మురళీమోహన్ గారు కానీ మన వీళ్ళందరూ మాట్లాడినట్టుగా మొన్న మధ్యలో వచ్చిన చర్చి సినిమా ఆ డైరెక్టర్కి ఇచ్చారు. దాని ముందు సినిమా మన మనసు చూడడం ఎదురు
దాసనారాయణరావు గారి గురించి మాట్లాడడానికి సరిపోతుంది. 153 సినిమాలు డైరెక్షన్ చేశారంటే బహుశా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రపంచం ఎవరు చేయలేదు, చేయరు కూడా, జరిగే పనే కాదు. ఇవాళంతా కూడా డైరెక్టర్లు హీరోలు ఎలా తయారయ్యారంటే ఈ సభాముఖంగా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఆ రోజున దాసనారాయణరావు గారు సంవత్సరానికి 14 సినిమాలు 15 సినిమాలు 10 సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు. ఇవాటికి కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. పేరు తగ్గిందా? ఆయన పేరున్న పోయిందా? తిరిగింది కానీ. అలాగే హీరో రామారావు గారు 14 సినిమాలు యాక్ట్ చేశారు. కృష్ణ గారు 18 సినిమాలు యాక్ట్ చేశారు. అటువంటి అన్ని సినిమాలు యాక్ట్ చేస్తూ తన నమ్ముకున్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టిన మహానుభావులు వీటి ముగ్గురు కూడా. కానీ ఇవాళ హీరోలు ఏం చేస్తున్నారు, ఇవాళ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు? నిజంగా నేను నాకేం విషయం లేదు కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇవాళ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఇండస్ట్రీకి నాశనం చేస్తున్నారు. 2 సంవత్సరాలకు 1 సినిమా, 3 సంవత్సరాలకు 1 సినిమా, సంవత్సరాలకు కూడా ఒక సినిమా రాకుండా మనకున్నటువంటి పెద్ద హీరోలందరూ కూడా ఈ రోజున ఆ రకంగా చేయలేకపోవడంతో థియేటర్ మూసుకోవాల్సిన పరిస్థితి. ఏ హాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నెల రోజులు సినిమాలు ఆడినటువంటి ప్రసక్తి లేకుండా పోయింది ఈ రోజున. కారణం ఏంటంటే హీరోల సినిమాలు లేవు. చిన్న సినిమాలు వస్తున్నాయి కానీ ఎక్కువగా ఆడతలేదు, చిన్న సినిమాలు వస్తాయి కానీ ఎక్కువగా చూస్తలేదు జనాలు. హీరోలేమో బాధ్యత ఉంది, ఒక నైతిక బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. సంవత్సరానికి 2 సినిమాలు చేయలేరండి మీరు. 14 మంది హీరోలు ఉన్నారు మన తెలుగు సినిమాలకి. ఈ 14 మంది హీరోలు కలిపి సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే 28 సినిమాలు అయితే నెలకి 2 సినిమాలు రిలీజ్ అయితే కొద్దిగా ఇండస్ట్రీ బాగుపడదు. దయచేసి హీరోలు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఎక్కడో తీసి. ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా అనేది సక్సెస్ అనేది ఎవ్వరి చేతుల్లోనూ లేదు, ఎవ్వరికి దాని తాలూకా నిఘంటువు తెలియదు. సినిమా ఎందుకు సక్సెస్ అవుతుందో తెలిస్తే ఎవడు ఏ వ్యాపారం చేయడం, అందరూ సినిమా వ్యాపారం చేస్తారు, అందరూ కూడా సినిమా వ్యాపారం చేస్తారు. అటువంటి తెలియని పరిస్థితుల్లో నువ్వు బాగా కష్టపడి ఏదో పెద్ద ఉద్ధరించినట్టుగా చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కూర్చుంటే ఏమవుతుంది ఇండస్ట్రీ? జయాపజయాలు మన చేతుల్లో లేనప్పుడు చేసుకుంటా పోతూ ఉంటే ఎక్కడో ఒకటి మన సక్సెస్ అవుతుంది. అదే ఆ రోజు కృష్ణగారు చేశారు, అదే రామారావు గారు చేశారు, అదే మన దాసనారాయణరావు గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేశారు. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, వాళ్ళు అడుగు చేయడంలో వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకుందాం. వాళ్ళు మహా నటులను ఈ రోజు కూడా పొందుకుంటున్నామే. చనిపోయిన రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు ఉన్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు పెద్దవారని అనుకుంటున్నాం కదా. ఎందుకు అనుకుంటున్నాంటే వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళు ఇండస్ట్రీని బతికించే తీరు కానీ ఇండస్ట్రీలో ఇంతమందికి అన్నం పెట్టిన తీరు కానీ మనం ఈరోజు అనుకుంటున్నాం. అదే స్థాయికి మన హీరోలు కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాం, మన డైరెక్టర్లు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా దాసనారాయణరావు సినిమా చూస్తే ఖచ్చితంగా సినిమా పూర్తిగా కనుక దాసనారాయణరావు చూస్తే ఆయన తీసిన సినిమాల్లో అందులోంచి 3 కథలు పుడతాయి, అందులోంచి 4 కథలు పుడతాయి. అటువంటి మహానుభావుడు దాసనారాయణరావు గారు, అటువంటి పూర్తిగా అంకిత భావంతో ఇండస్ట్రీలో ఏ గొడవ వచ్చినా ఏ సరికారణకు వచ్చినా కూడా సమస్కరించి పరిష్కరించినటువంటి మహానుభావుడు దాసనారాయణరావు గారు, అటువంటి ఆయన స్ఫూర్తిగా తీసుకుందాం. ఈ రోజు డైరెక్టర్స్ డే అని చెప్పి 4వ తారీఖు పెట్టారు, డైరెక్టర్స్ డే అని చెప్పి ఇంకెవరికైనా పెట్టారా? డైరెక్టర్ పేరుని వాల్ పోస్టర్ మీద పై స్థాయిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు, వారిని ఆదర్శంగా తీసుకోండి. ఇండస్ట్రీ బాగుపడాలంటే ఇవాళ ఎగ్జిబిటర్లు బాగుపడాలంటే ఎగ్జిబిటర్లు మూసేసుకుని క్యాంటీన్లు మూసేసుకునేసి సైకిల్ స్టాండ్లు మూసేసుకుని తిండి లేక బాధపడుతున్నారంటే ఇండస్ట్రీకి బాధ్యత ఉన్నటువంటి హీరోలు ఖచ్చితంగా సంవత్సరాలు 2 సినిమాలు యాక్ట్ చేయాలి. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లు సంవత్సరానికి 2 సంవత్సరాలకు 1 సినిమా తీయకుండా ప్రతి సంవత్సరం 2 సినిమాలు 3 సినిమాలు తీయాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది, తద్వారా అనేక మందికి ఉపాధి జరుగుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ విషయంలో నేను ఎవరు బాధపడినా నాకేం సంబంధం లేదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ విషయంలో మాత్రం అందరూ శ్రద్ధ తీసుకోవాల్సిన మరొకసారి నేను కోరుకుంటూ, ఎందుకంటే పెద్ద హీరోలకు నైతిక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఇంత మిమ్మల్ని నమ్మకం ఇండస్ట్రీ ఉంటే ఒక సినిమా 3 నెలలు షూటింగ్ చేస్తే దగ్గర దగ్గర 600 మంది బతుకుతారు. ఇండస్ట్రీ బతుకుతుంది, ఎగ్జిబిటర్లు బతుకుతారు, డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. అలా చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాసనారాయణరావు గారి గురించి ఎంత చెప్పినా ఇప్పుడు దాసనారాయణరావు మెమోరియల్ అవార్డు ఈ రోజు ఇస్తుంటే మళ్ళీ వచ్చే మెమోరియల్ అవార్డు వరకు మనం చూస్తూనే ఉండొచ్చు. అటువంటి మహాగ్రంథం ఆయన, అటువంటి వ్యక్తి యొక్క ఆశీస్సులు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అవార్డు ఇస్తున్న వాళ్ళందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా రాజశేఖర్ గారు అనమాట బ్రహ్మాండంగా మననే ఒక సినిమా పెద్ద హిట్ కొట్టారు, మళ్ళీ బ్రహ్మాండమైన హిట్ కొట్టబోతుంది కలికి పేరుతో గ్యారంటీగా చెప్తున్నాను. ఇది గ్రాండ్ మెగా సక్సెస్ కలికి సినిమా, ఎందుకంటే ఆ పేజ చూడంగానే నాకు అర్థమైంది
అంతా చూడట్లేదండి, ఒక మెట్టు చూసి కాదు, ఆ టీజర్ చూస్తే అంత అద్భుతంగా ఉంది. నాకు నేను అంటున్నానండి, ఇవాళ మీరు రాసుకోవడం ఖచ్చితంగా చెప్తున్నాను, కల్కి సినిమా ఇస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఆ టెలింగ్ ఏ అలాగే మా నరేష్ గారు ఈయన గట్టిగా చప్పట కొట్టాలని పోతే ఇలాంటి ఆర్టిస్ట్ మనకు ఉండరండి. తండ్రి, తాత, మామ, బావ ఎలాంటి పాత్ర నటిస్తారు, కామెడీ చేస్తారు, సీరియస్ రోల్ చేస్తారు, ఎంత అద్భుతమైనటువంటి నటుడు అంటే ఇప్పుడున్నటువంటి సినిమా ప్రపంచంలో ఇతరులతో సరిచూగలిగినటువంటి నటుడు లేడంటే అతిశయోక్తి కాదు, అందులో డౌట్ అనేది గట్టిగా ఈయన చెప్పకుండా అతిశయోక్తున్నాము. అలాగే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మా అసోసియేషన్ పేరుతోటి సార్ మీకు కూడా చెప్తాను, మా అసోసియేషన్ అంటే మా ఆర్టిస్ట్ అసోసియేషన్, మా బాధ మీరు అర్థం చేసుకుని ఉంటారు. పెద్ద ఈ వాళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత నేను వస్తాను, నేను కూడా మాట్లాడతాను. వాళ్ళందరూ కూడా సమస్యటువంటి సినిమాలు చేసేలాగా ఒక సొంత కూర్చొని కావాల్సిందని కోరుకుంటూ, ఎందుకంటే ఇండస్ట్రీలో మనం ఉన్నాం, ఇండస్ట్రీ తగ్గించాల్సిన బాధ్యత మీలాంటి పెద్దవారికి ఉంది, నాలాంటి బాధ్యతగా నాకు ఒక ఎంపీ చేయడం నాకు ఉంది, మా రామ్మోహన్ గారికి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్దాం చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం. ఇప్పుడు నేను పెద్ద హీరోనా చిన్న హీరోనా ఏ లెక్కలో వస్తాను సార్? ఖచ్చితంగా పెద్ద హీరోనే వస్తారు. మీరు నాకు ప్రామిస్ చేయండి, సంవత్సరం రెండు సినిమాలు లెక్క సార్ చేయండి ముందు, అది గట్టిగా సభలు కొట్టండి. ప్రామిస్ చేశారు కానీ ఆయన ఒక ప్రామిస్ చేయాలి, ఒక సంవత్సరానికి ఒక మంచి సబ్జెక్టు 100 ఇస్తే అక్కడ 2 సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే పెద్ద హీరోలు కానీ ఏ హీరో కానీ బాగా డబ్బు తీసుకుని పచ్చ పచ్చ సినిమా చేయడం మాకు ఇష్టం ఉంటుందా?